మనం ఇంతకు ముందు తరగతిలో మాట్లాడుకున్నప్పుడు పల్లెటూరు లేఖలు అనే పేరుతో 1932లో జనవాణి పత్రికలోను 1933లో జానపదని జాబులు అని ప్రజామిత్ర పత్రికలోను ఇక్కడ చూడండి పత్రిక అంటే వార్తాపత్రికలు అంటారు. ఒకప్పుడు ముద్రణ యంత్రం మనుగడలోకి వచ్చిన తరువాత మనకి ఈ పత్రికలు అనేవి ఏర్పడడం జరిగింది. ఈ పత్రికలలో మీరు గమనించడం లేదు, ఈనాడు పేపర్ కానీ వార్తా పేపర్ కానీ తీసుకున్నప్పుడు రెండవ పేజీలో ఈనాడు వారు వార్త ఏదైనా సరే రెండవ పేజీలో ఇక్కడ శీర్షికతో కొన్ని వ్యాసాలు రాస్తారు. శీర్షిక అంటే ఒక టైటిల్ పెట్టి ప్రస్తుత సమాజం గురించి కానీ లేదా ప్రస్తుతం జరుగుతున్న సన్నివేశాల గురించి సమస్యల గురించి కానీ లేదా ప్రపంచం ఎదుర్కోబోతున్న సమస్యల గురించి కానీ లేదా ఆధ్యాత్మికమైన సమస్యల గురించి కానీ ఇక్కడ శీర్షికలు పెట్టి రెండవ పేజీలో రాస్తారు. ఇప్పటికీ రాస్తారు. కొన్ని వ్యాసం కానీ లేదా కొంచెం విశ్వసేకరణ కానీ అంతర్యామి అని ఇలాగ టైటిల్ పెట్టి రాస్తారు. ఇప్పటికీ రెండో పేజీలో వార్తా పేపర్ కానీ ఈనాడు పేపర్ కానీ తీసుకుంటే మనకు రెండో పేజీలో రాసినట్టు ఉంటుంది. అప్పుడు ఈ యొక్క న్యూస్ ఛానల్స్ అందుబాటులో లేవు కాబట్టి ప్రజలందరినీ కూడా పత్రికలలో ఈ లేఖలు రాసి ప్రజల్ని చైతన్యవంతులు చేసేవారు. అర్థమవుతుందా? న్యూస్ ఒక పేపర్ న్యూస్, అప్పుడు టీవీ ఛానల్స్ కానీ సెల్ ఫోన్స్ కానీ ఇవన్నీ అప్పట్లో కాలంలో లేవు కదా. మరి ఏం చేసేవారు? పత్రికలో ప్రచురించేవారు. అవి జనాలు చదవడం వల్ల వారు చైతన్యవంతులు అయ్యేవారు. అవి చదివి చైతన్యవంతులు అంటే సమస్యని పత్రికల ద్వారా తీసుకెళ్లేవారు. అలాగా పల్లెటూరు యొక్క జీవిత విధానం ఎలా ఉంటుంది అని 1932లో జనవాణి పత్రికలో పల్లెటూరు లేఖలు అనే ఒక శీర్షిక పెట్టి పల్లెటూరు యొక్క జీవితాన్ని గురించి రాసేవారు. ఎవరు? బోయ భీమన్న గారు. 1933లో ప్రజామిత్ర పత్రికలో జానపదని జాబులు అనే శీర్షిక పెట్టి పల్లెటూరు యొక్క జీవిత విధానాల గురించి పేపర్లో రాసేవారు అనమాట. ఓకే, అటువంటి జానపదని జాబులో ఇచ్చింది ఒక లేఖే మన ప్రస్తుత జానపదుల జాబు అనే పార్టీ భాగం అనమాట. అర్థమవుతుంది మీ అందరికీ? ఇది పుస్తక గ్రంథంలో ఉన్న మాతృభవన భాగం తీసుకున్నాం అనుకోండి, అది ఇందులోది గడియారం వెంకట శాస్త్రి గారు రచించిన శ్రీ శివభారతంలోని తృతీయ శ్వాసంలోని పార్టీ భాగం. ఓకేనా? అదేవిధంగా మీరు 8th క్లాసులో అమ్మ కోసం పార్టీ భాగం తీసుకున్నారనుకో, 9th క్లాసులో శాంతికాంక్ష పాఠం తీసుకున్నారనుకోండి, అన్నయ్య రచించిన ఆది పర్వంలో తృతీయ శ్వాసంలో అంటే గ్రంథం నుంచి తీసుకొనబడింది. అమరావతి పాఠం తీసుకున్నారనుకోండి, ఒక వ్యాసరూపం సొంతంగా మొత్తం ఒక విషయాన్ని చారిత్రక విషయాల గురించి చెప్పేది. అదేవిధంగా ఇది లేఖ ప్రక్రియ అంటే అర్థం ఏంటంటే పల్లెటూరులో జరుగుతున్న విషయాల గురించి పత్రికలో రాస్తే అటువంటి రాసిన లేఖనే మనకి పాఠ్యభాగంగా తీసుకున్నారు. అనమాట. అంటే ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయం కూడా మనకు క్లారిటీ ఉండాలి, నేను సేఫ్ చెప్తున్నాను అనమాట. ఓకేనన్నా? రైట్. ఇక్కడ జానే పేరుతో ప్రజ బోయ భీమన్న గారు ప్రచురించారు. ఓకే, చదువుకుని బీదతనం వల్ల చదువు కొనసాగించలేక స్వగ్రామం పోయి పల్లెటూరి పనుల్లో మునిగిపోయిన జానపదుడు పట్నంలో శ్రీమంతుడైన తన మిత్రునికి తన అవస్థలను గురించి గ్రామంలోని పరిస్థితుల గురించి లేఖ రాస్తాడు. ఆ లేఖలో గ్రామం యొక్క పరిస్థితుల గురించి చెప్పడమే ప్రస్తుత పాఠ్యభాగం యొక్క నేపథ్యం. అర్థమవుతుందా? ఇప్పుడు ఏంటి లెక్క ఏంటి అంటే పల్లెటూరులో ఉన్న చదువు మధ్యలో ఆపివేసి వచ్చివేసి పల్లెటూరులో ఉన్న ఒక మిత్రుడు, ఓకే,
పట్టణంలో చదువుతున్న మిత్రునకు పల్లెటూరులో ఉన్న ఒక మిత్రుడు పట్టణంలో చదువుతున్న మిత్రునకు పల్లెటూరులో ఉన్న పరిస్థితుల గురించి వివరిస్తూ లేఖ వ్రాస్తాడు. పల్లెటూరులో ఉన్న ఒక మిత్రుడు పట్టణంలో చదువుతున్న మిత్రులకు పల్లెటూరులో ఉన్న పరిస్థితులను గూర్చి వివరిస్తూ లేఖ రాస్తాడు. ఆ లేఖలో చెప్పబడిన విషయం ఏమిటి అనేది మన యొక్క ప్రస్తుత యొక్క పాఠ్యభాగం. ఓకేనన్నా? రైట్. ఇప్పుడు చూడండి, ఎందుకు తను పట్టణంలో ఉన్న తన మిత్రులకు లేఖ వ్రాయాలి అనుకున్నాం కదా, అనుకుంటాడన్నాం కదా. ఒకరోజు లేఖ వ్రాయాలని అలా కూర్చుంటాడు అన్నమాట. కూర్చుని మొదలుపెట్టే సమయానికి అనుకోకుండా పని తగులుతుంది, వెంటనే ఆ లెటర్ పక్కన పెట్టేసి పనిలోకి వెళ్ళిపోతాడు. మరలా కాసి తర్వాత రోజు రాద్దామనుకుంటాడు, మళ్ళీ ఇంకొక పని తగులుతుంది. అలా ఇంకో రోజు ఇలాగ ఇలాగా తన మిత్రునికి లేఖ వ్రాసేయడానికి లేట్ అవుతుంది, లేఖ వ్రాయడానికి లేట్ అవుతుందన్నమాట, ఆలస్యం అవుతుంది. ఎందుకు ఆలస్యం అయ్యిందో, తన ఉన్న పరిస్థితులు ఏమిటో, పల్లెటూరులో జీవిత విధానం ఎలా ఉంటుందో ఆ లేఖలో వివరించి రాస్తాడన్నమాట. ఓకేనన్నా? అది విషయం మనం తెలుసుకోవాలి. ప్రస్తుత పాఠ్యాంశం లేఖ రూపంలో ఉంటుంది. జానపదని జాబుల పేరుతో బోయి భీమన్న గారు రాసిన సంపుటి నుండి పాఠాన్ని ఎంపిక చేశారు. ఇది తూర్పుగోదావరి జిల్లాలో యాసలో ఈ లేఖ రచన సాగుతుంది. తూర్పుగోదావరి జిల్లా యాసలో అంటే యాస మీన్స్ మాట్లాడే విధానం ఉంటుంది కదమ్మా, అది యాస అంటారు. అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి కొంతమంది సాగీసి పలుకుతారు, కొంతమంది స్పష్టంగా పలుకుతారు, కొంచెం నొక్కి పలుకుతారు, రకరకాలు ఉంటాయి. ఓకేనన్నా? యాస అంటారు దాన్ని. ఇది తూర్పుగోదావరి యాసలో జరిగిన. ఇక్కడ చూడండి, పంటను కైలు చేసి పల్లెటూరు వాతావరణం కదా, మీరు జాగ్రత్తగా గమనించుకోవాలి. ఓకేనా? పంటను కైలు చేసి ధాన్యం రాసులు పోసి తమ కడుపులు కారుతూ ఉన్న, కన్నీళ్లు కారుతూ ఉన్న ఇనాందారులకు ఫలితమంతా అప్పగించి వట్టి చేతులు నిలుపుకుంటూ ఇండ్లకు పోయి పస్తులు పడే రైతులు దీనగతి ఎవరి హృదయం కరిగించదు? ఈ మాటలు చెబుతున్నది ఎవరు, ఏ సందర్భంలో చెబుతున్నాడో తెలుసుకోవడానికే మనకి ప్రస్తుతం ఈ పాఠ్యభాగం చూడాలి. ఓకేనన్నా? ప్రస్తుతం ఈ పాఠ్యభాగం చదవాలి. చూడండి ఏంటంటే, మీరు టెక్స్ట్ బుక్స్ ఉంటే చూసుకోండి, మీకు అర్థమవుతుంది. ఓకేనన్నా? నెచ్చలి. నెచ్చలి అంటే మిత్రురాలు, మిత్రుడు, స్నేహితుడు, స్నేహితురాలు. స్త్రీ అయినా పురుషుడైనా సంబోధన నెచ్చలి అని చెయ్యొచ్చు. ఓకేనన్నా? నెచ్చలి అంటే కొంతమంది అంటారు, కాదు స్త్రీయే కదా నెచ్చలి అంటారు, కానీ దీనికి అర్థాలు నెచ్చలి అంటే స్నేహితుడు, స్నేహితురాలు అని కూడా ఉంటుంది. ఓకేనా? క్షమిస్తావని అనుకుంటున్నాను, లేక ఆలస్యం అయ్యింది. ఆలస్యానికి కారణం లేకపోలేదు. చూడండి, ఇక్కడ మీకు ఇక్కడ పల్లెటూరి యొక్క జీవిత విధానం. ఈ పాఠ్యభాగంలో మనం ఎక్కువగా పల్లెటూరి యొక్క జీవిత విధానం గురించి తెలుసుకుంటాం. ఓకేనన్నా? గ్రామాల యొక్క జీవిత విధానం, పల్లెటూరు అంటే అదే కాబట్టి, లో పల్లెటూరులో జీవిత విధానం ఎలా ఉంటుంది అనే దానిని కూడా మనం ఆలోచన విధానంలో పెట్టుకుని మనం ఈ పాఠాన్ని చదువుతూ ఉండాలన్నమాట. అర్థమవుతుందన్నా?
ఆలస్యానికి కారణం లేకపోలేదు. మీ పట్టణాల్లో లాగా కాలం కరట్టు కట్టుగా నడవదు మా పల్లెల్లో. అంటే కరట్టు కట్టుగా అంటే సరిగ్గా సరిగ్గా నడవదు. ఎందుకంటే ఏ సమయం ఏ పని వస్తుందో మాకు తెలియదు అని చెప్పడం అన్నమాట. ఈ వేళ నిరుద్యోగం అయితే రేపు తీరిక లేని పని. అంటే ఈరోజు పని లేకపోతే రేపు అస్సలు ఖాళీ ఉండదు. మళ్ళీ ఆ మరునాడు పని మందం, అంటే పని ఉండదు, కొంచెం ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది స్థితి. అందుచేత స్థిరంగా ఈవేళ ఇది చెయ్యాలి, ఆ వేళ అది చెయ్యాలి అనే కార్యక్రమం తయారు చేసుకోవడానికి ఏమీ అవకాశం ఉండదు. అంటే పల్లెటూరులో ఈరోజు పని ఉంది అనుకో, ఒక నాలుగు రోజులు పని ఉండదు. మీరు గుర్తించుకోండి ఈ ఎగ్జాంపుల్ పాఠం అంతా కూడా. ఇప్పుడు మన తాపీ మేస్త్రులు ఉంటారు, వాళ్ళు కొంతమంది పల్లెటూరులో పనిచేస్తారు, ఇదే తాపీ మేస్త్రులు పట్టణాల్లో కాంట్రాక్ట్కి వెళ్తారు. కాంట్రాక్ట్ తీసుకున్న వ్యక్తి ప్రతిరోజు పనిస్తాడు. నేను రాను ఈరోజు రాను అంటే కుదరదు. పల్లెటూరులు అనుకోండి, ఈరోజు చేసాడు అనుకోండి, రేపు రాను అంటే వాడిని ఎవడం ఏం చేయలేం. ఎరా ఇవాళ కడతావా కట్టవా అని అనుకో, రానే నాకు ఖాళీ లేదు ఇంకో పని మీద ఊరు వెళ్ళాలి అని అనుకో, అని మనం బతిమాలో ఏం చేయలేం, రాడు ఇక్కడ ఫిక్స్ అయిపోతాడు. అదే పట్టణాలు అనుకోండి, కాంట్రాక్టర్ ఖచ్చితంగా పని చేయాల్సిందే, టైం టు టైం, లేదా డబ్బులు కట్ చేస్తారు. ఇక్కడ డబ్బులతో పని ఉండదు. అంటే ఇక్కడ ఎందుకు తేడా గమనించాలి మీరు. ఒకటే పని చేసేది, ఒకటే ఒకే పని అది, కానీ అక్కడ తేడా ఉంటుంది, ఇక్కడ ఒకలా ఉంటుంది, అక్కడ ఒకలా ఉంటుంది. చూసారా? అంటే పల్లెటూరులో ఏం జరుగుతుంది అంటే పని మందకొండిగా సాగుతుంది. ఎప్పుడు అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో అప్పుడే పని చేస్తాం, ఆ యొక్క ఇంట్రెస్ట్ లేనప్పుడు పనిని ఆగిపోతాం. అలా ఉంటుంది పల్లెటూరు యొక్క జీవిత విధానం. అర్థం అదే చెప్తున్నాడు ఇక్కడ. గ్రామాల్లో సాధారణంగా ఉండే అస్థిర భావమే నీకు లేఖ రాయడం ఆలస్యం చేయించింది. గ్రామాలలో ఉండే అస్థిర భావం, గ్రామాలలో ఉండే అస్థిర భావమే నీకు లేఖ రాయడానికి ఆలస్యం చేయించింది. అస్థిర భావన అంటే స్థిరమైన భావం లేకపోవడం. స్థిరమైన భావం లేకపోవడం అంటే పెర్ఫెక్ట్గా ఇది ఈ టైంలో చెయ్యాలి. ఇప్పుడు ఆఫీసు 9 గంటలకు వెళ్ళాలి అనుకున్నాం, పట్టణంలో 9 గంటలకు ఆఫీసులో ఉండాలి. అదే పల్లెటూరులో మనం పని చేసుకున్నాం అనుకోండి, ఒక అరగంట లేట్ అయినా అవ్వకపోయినా ముందెళ్ళినా ఉపయోగండదు, లేట్ అయినా ఎవరేమంటారు అని అస్థిర భావం ఉంటుంది. స్థిరమైన భావం లేకపోవడము అంటే కన్ఫామ్గా నేను ఇది చెయ్యాలి అనే ఆలోచన ఉండదు. రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాం, కాసేపు ఉన్నాక చేద్దాం, ఇవాళ వదిలే అనే యొక్క అస్థిర భావం పల్లెటూరు యొక్క మనుషుల్లో ఉంటుంది. టైం టు టైం ఇది చెయ్యాలి అది చెయ్యాలనే ఆలోచన ఉండదు. ఎందుకంటే అది మన సొంత పని కాబట్టి మన సొంత నిర్ణయం ప్రకారంగా చేస్తాం పల్లెటూరులో. పట్టణంలో మన చేతుల్లో ఉండదుగా, అందుకని అన్నమాట. అస్థిర భావమే నీకు లేఖ రాయడం ఆలస్యం చేయించింది. కాలం చాలా విలువైంది. గ్రామాలు ఈ విలువ గ్రహించడానికి ఇలాంటి అస్థిర భావం, అస్థిర స్వభావం తొలగాలి. ఇక్కడ చూడండి, కాలం చాలా విలువైంది. కాలం చాలా విలువైంది, ఇది బాగా గుర్తుంచుకోవాలి. ఇది మనకి 2 మార్క్స్ కూడా మనకి ప్రశ్న అనేది వస్తుంది ఇందులో. కాలం చాలా విలువైంది, ఇది పోతే మళ్ళీ మనం వెనక తీసుకురాలి. ఇప్పుడు మనకి దగ్గరున్న ఒక 10,000, 5,000, 1,000 రూపాయలు పడిపోయి అనుకోండి, కొన్ని రోజులు బాధపడతాం, మళ్ళీ సంపాదించుకుంటాం. పడిపోయిన డబ్బులు మళ్ళీ సంపాదించుకోవచ్చు, ఎలా ఖర్చుకే కాసేపు కష్టపడితే మళ్ళీ డబ్బులు వస్తాయి. ఓకే, వస్తువు పోయిందనుకోండి, దాన్ని మళ్ళీ మనం ఆల్టర్నేటివ్గా ఇంకో వస్తువు తీసుకుని తృప్తిపడచ్చు. ఓకే, కానీ కాలం అనేది చేజారిపోయింది అనుకోండి, మళ్ళీ దాన్ని మనం వెనక్కి తిప్పలేం. కాలాన్ని మనం వెనక్కి తిప్పలేం. అందుకని చెప్తారు ఏ సమయంలో చేయవలసిన పనిని ఆ సమయంలో చెయ్యాలని ఎందుకంటారు పెద్దలు అంటే అందుకని. అర్థమవుతుందా? మనం చెయ్యాలనుకున్న పనిని పర్ఫెక్ట్గా చెయ్యాలి. సరైన వయసులో చదువుకున్నప్పుడు సరిగ్గా చదవలేకపోతే మంచి మంచి ఉద్యోగాలు రావు, మంచి ఉద్యోగం రాకపోతే జీవితం బాగోదు, జీవితం బాగోకపోతే ఎదరికెళ్ళదు.
అంటే అక్కడ ఉన్న కాలాన్ని నువ్వు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతే మరలా కూడా టెన్త్ క్లాస్ చదువుతున్నారు, టెన్త్ క్లాస్లో మనకు ఫస్ట్ క్లాస్ రావాలనుకున్నాం, మీరు సరిగ్గా చదవలేదు రాలేదు, ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మీకు బాధ అనిపించింది, ఇంటర్మీడియట్ ఫస్ట్ వచ్చింది, అరే టెన్త్ క్లాస్ థర్డ్ వచ్చామే ఇంటర్మీడియట్ ఫస్ట్ వచ్చామే, అయ్యో టెన్త్ మళ్ళీ కడదామా అని అంటే మళ్ళీ వెళ్ళగలవా వెనక్కి, మళ్ళీ వెళ్ళలేంగా. అందుకనే కాలం చాలా విలువైనది, దానిని ఉపయోగించుకున్నప్పుడు మాత్రమే మనిషి బాగా ఎదుగుతాడు, దాన్ని ఉపయోగించుకోలేకపోతే సరిగ్గా మరలా కాలం వెనక్కి మనకి తిరుగు రాదు. అర్థమవుతున్నానన్న? అందుకనే పెద్దలు చెప్తారు కాలం చాలా విలువైనది, ఏ సమయంలో మనం చేస్తున్న పని ఆ సమయంలో అనుకున్న ప్రకారంగా పూర్తి చేయాలి. పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళామా మరలా మన సమయాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురాలి. కొంతమంది అంటారు బండి మీద ఫాస్ట్కి వెళ్ళి యాక్సిడెంట్ అవుద్ది, అబ్బా ఆ టైంలో నేను కొంచెం స్లోగా వెళ్ళుంటే సరిపోతుండ్రా, ఉపయోగం ఏముంది, అందుకనే ఆలోచించాలి అంటారు. కాబట్టి కాలాన్ని మనం చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. విద్యార్థి దశలో ఉన్న మీరు మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉపయోగించుకోవాలి కాలాన్ని. విద్యార్థి దశలో ఉన్న మీరు మాత్రం బాగా ఉపయోగించుకుంటేనే అది మీకు సరైన తెచ్చిపెడుతుంది, విలువను తెచ్చిపెడుతుంది, లేదా తర్వాత బాధపడ్డం తప్ప మనం ఏది కూడా చేయలేం. అందుకనే అస్థిర భావమే ఈ పల్లెటూరులో ఉన్న అస్థిర భావం, అంటే కాలాన్ని సరిగ్గా ఉపయోగించుకోం, చూద్దాంలే చేద్దాంలే అన్న టైప్లో వెళ్ళిపోద్ది. అందుకనే పల్లెటూరులు అభివృద్ధి చెందవు, పట్టణాలు అభివృద్ధి చెందుతాయి. ఎందుకంటే కారణం అది అన్నమాట. కాబట్టి మొన్ననే నీకు లేఖ రాయాలనుకున్నాను, కానీ ఆ వేళ అంతా పని, ఒక్క క్షణమైనా తీరుబడి అయ్యింది కాదు. ఆ రాత్రి రాయాలని కలము కాగితము పట్టుకొని దీపం ముడ్డి దగ్గర కూర్చున్నాను నీకు లేఖ రాద్దామని. సరే అయిపోయింది, ఏదో లేట్ అయ్యింది, మళ్ళీ లేఖ రాద్దామని కూర్చున్నాను, కానీ ఇంకా లేఖ రాయడం లేట్ అవుతుంది. ఓకే, అది ఏమైంది ఏంటి అనేది మనం తర్వాత క్లాస్లో చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.